విధంగా ముఖ్యమంత్రి గారు కూడా వివరణ ఇస్తే ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. నిన్న నేను ఇంటికి వెళ్ళాక టీవీ ఆన్ చేసి చూస్తే ఈ తెలుగుదేశం నాయకులు ఒక కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. వీళ్ళు ఒక కులం ఏదో ఇలా పేటెంట్ లాగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఈ రోజు గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష, మా కుటుంబం 1985 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డాము అధ్యక్ష. వినవన విశ్వసనీయతకి మారు పేరైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఈ మేము అండగా నిలబడ్డామనే విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. ఈ విధంగా ఒక కులం వారు ఒక పార్టీలో ఉన్నారు అనే భావన వీళ్ళు కలిగిస్తూ ఉన్నారు. మీరు ఏం చేశారు? ఈ రోజు ఓసీల్లో, కమ్మాస్ లో కాదు, రెడ్డిల్లో కాదు, కాపుల్లో, బిలో పావర్టీ లైన్ లో లేరారు ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు అని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. మా ప్రభుత్వం వాళ్ళకు కూడా అమ్మఒడి ఇస్తున్నాం, వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా అండగా నిలబెడుతూ ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, కాపు కార్పొరేషనే కాకుండా కొమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ పోతుంది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతి పేదవాడికి, ప్రతి కులానికి, మతానికి కూడా అండగా నిలబడేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీమ్ లో ఉంటున్నందుకు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ జగన్ టీమ్ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. జై జగన్. సరే అన్న, మీకు 3 వస్తాయి నెక్స్ట్ టైం, వేణుగోపాల్ మీకు 3 వస్తాయి నెక్స్ట్ టైం. వేణుగోపాల్ గారు మైలేజ్ గురించి మాట్లాడతారు. వేణుగోపాల్, దాసరి వేణుగోపాల్, దాసరి వేణుగోపాల్, కూర్చోవాలి ఇక్కడి నుంచి. మీరు అలా మాట్లాడకూడదు, యు ఆర్ వైలేటింగ్ ది రూల్స్. Remember, you are violating the rule. Please sit down there. Please sit down there. You must give the respect. You must give the respect to the town. You must give the respect to the town. Go. No. మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. ఏంటిది ఏ కొత్త? మీకు ఆపర్చునిటీ ఇస్తాను, కూర్చోండి. I will give opportunity, please go and sit there. బుచ్చయ్య చౌదరి గారు మీరు కూర్చోండి, మీకు ఆపర్చునిటీ ఇస్తారంటున్నారు కదా, మీరు కూర్చోండి, మీకు ఆపర్చునిటీ ఇస్తారంటున్నారు. మీరు కూర్చోవాలి ప్లీజ్. జగ్గిరెడ్డి గారు ప్లీజ్, జగ్గిరెడ్డి గారు, బాబురావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అదీపాజ్ గారు ప్లీజ్, విష్ణు విష్ణు ప్లీజ్ 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 కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. విష్ణు మీరే చెప్పాలనుకున్నా అక్కడికి వెళ్ళి కూర్చొని చెప్పండి. వాట్ యు వుడ్ లైక్ టు సే? మనాలు కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దయచేసి సభ్యులు, దయచేసి సభ్యులు ఏది చెప్పాలనుకున్నా మీ స్థానాల్లో కూర్చొని చెప్పండి ప్లీజ్. రైట్, మంచిది. ఒక్క నిమిషం, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి, ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి బెదిరించడం ప్రతిరోజు అలవాటు అయిపోయింది అధ్యక్ష. సాక్షాత్తు స్పీకర్ గారిని ప్రతిరోజు బెదిరించడం
వేలు పెట్టి చూపించి అవమానకరంగా మాట్లాడడం ఈ సభ్యులకి అలవాటు అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు కానీ రామానాయుడు గారు కానీ ఆ బాడీ లాగ్వేజ్ ఏంటి అధ్యక్ష, మీ దగ్గరికి వచ్చి మీ పక్కన నిలబడి చేతులు ఊపుతూ మిమ్మల్ని చాలా అవమానకరంగా చేరిని మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేట అధ్యక్ష. అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష, దయచేసి వాళ్ళ మీద యాక్షన్ అన్నది తీసుకోండి. లేదనుకుంటే అధ్యక్ష వీళ్ళ కనీసం అసలు మినిమం సభా సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు అధ్యక్ష. చాలా దారుణంగా ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అధ్యక్ష, వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది అధ్యక్ష. వాళ్ళ నాయకుడు నిన్నంతా కనబడలేదు సభలో, ప్రతిపక్ష నాయకుడు నిన్న సభకు రాలే. ఇవాళ రైతు భరోసా మీద, రైతు భరోసా కేంద్రాల మీద చాలా కీలకమైన చర్చ జరుగుతోంది. నిన్నటి నుంచి రైతుల మీద ఎలాగో ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ ఉండదు అధ్యక్ష. కేవలం వాళ్ళ రియల్ ఎస్టేటు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ గోళ, ఆ రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతున్నాయనే బాధే తప్ప రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, యువత గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ పట్టింపు లేదు అధ్యక్ష. నిన్న అమ్మ ఒడి లాంటి కార్యక్రమం మీద చర్చ జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా విధానాలు తీసుకొస్తున్నాం, ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది చెప్పారు అధ్యక్ష, అది వేళ పట్టదు అధ్యక్ష. ఇవాళ రైతు భరోసా కేంద్రాల మీద అధ్యక్ష ఇంత మంచి చర్చ జరుగుతూ ఉంటే రైతులు పట్టరు అధ్యక్ష. వాళ్ళకి కావాల్సింది రియల్ ఎస్టేట్ అధ్యక్ష, వాళ్ళ కొనుక్కున్న భూములకి ధరలు పడిపోకూడదు, వాళ్ళ వ్యాపారాలు పడిపోకూడదు, వాళ్ళ ఆస్తులకు విలువ తగ్గిపోకూడదు. ఇది తప్ప వేరే ఎజెండా లేదు అధ్యక్ష. వీళ్ళకి సిగ్గనే ఉండాలి అధ్యక్ష. ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, వైజాగ్ ప్రజాప్రతినిధులు, అంటే విశాఖపట్నం అభివృద్ధి వద్దు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దు, రాయలసీమ అభివృద్ధి వద్దు, ఏ అభివృద్ధి వద్దు వీళ్ళకి. వీళ్ళకి కావాల్సిందల్లా కేవలం రియల్ ఎస్టేట్. మా ఆస్తులు పెరిగినాయా, మా భూములు విలువలు పెరిగినాయా, మేం బాగున్నామా, మా పార్టీ బాగుందా, మా బంధువులు బాగున్నారా, ఇది తప్ప. ప్రజలు బాగుండాలి, ప్రజా సంక్షేమం చూడాలి, అన్ని వర్గాలు బాగుండాలనే కోరిక వీళ్ళకు ఉండదు అధ్యక్ష. చాలా దారుణం అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఇంత మంచి చర్చ జరుగుతుంటే దాంట్లో రెండు సలహాలు చెప్దాం, మంచి సూచనలు చేద్దాం లేదా అధ్యక్ష? అధ్యక్ష అధ్యక్ష ఒక స్పీకర్ గారిని, ఒక స్పీకర్ని, స్పీకర్ స్థానాన్ని గత 3 రోజుల నుంచి చాలా దారుణంగా అవమానపరుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష విశాఖపట్నం శాసనసభ ఎక్కడున్నారు అధ్యక్ష? అడగండి గణేష్ గారు కానీ వేతారని. ఏం సార్ వాళ్ళకి విశాఖపట్నంలో డెవలప్మెంట్ వద్దా, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దా చెప్పానండి అధ్యక్ష. విశాఖపట్నం శాసనసభలు, ఉత్తరాంధ్ర శాసనసభలు, అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష, సీనియర్ నాయకుడు, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆ ప్రాంతంలో తిరుగుతారు అధ్యక్ష? ఇక్కడ వద్దు వద్దని గొడవ చేసి ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్రలో మళ్ళీ రేపు తిరగలుగుతారు అధ్యక్ష? ఇక్కడేమో అభివృద్ధి వద్దు అన్నారు, అమరావతి కావాలన్నారు, అమరావతి ముద్దు అన్నారు. రేపు వెళ్ళి ఆ మాట విశాఖపట్నం శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారు చెప్పగలుగుతారు అధ్యక్ష? ఏంటి అధ్యక్ష ఈ గొడవ? రమ్మనండి, మీరు మైక్ ఇస్తారన్నారు మాట్లాడమనండి, అది వదిలేసి ఇష్టానుసారం కౌన్సిల్లో మంత్రులు ఉంటే తప్ప కౌన్సిల్ సభకి మంత్రులు వెళ్ళక్కర్లేదా? ఇవాళ నేను ఇక్కడ ఉన్నా కొడాల నాని గారు ఉన్నారు అధ్యక్ష, నా తర్వాత కొడాల నాని గారు మాట్లాడతారు అధ్యక్ష, ఒకసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష, కొడాల నాని గారు మాట్లాడతారు అధ్యక్ష. కొడాల వెంకటేశ్వరరావు గారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష రోజు వీళ్ళు మాట్లాడండి అధ్యక్ష. ఈరోజు